హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిన్న చిన్న నుసుపురుగులని దోమలని తరిమి కొట్టే అద్భుతమైన వంటింటి చిట్కాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తాం కదా అప్పుడు జిగురు అనేది వస్తూ ఉంటుంది అలాంటిటప్పుడు మనము కొద్దిగా చింతపండు వేసామనుకోండి ఆ బెండకాయ ఫ్రై ఫ్రై చేసేటప్పుడు జిగురు లేకుండా పొడి క్రిస్పీగా వస్తుంది ఈ టిప్పు కనుక ట్రై చేసి చూడండి ఇలాగా బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా వేసిన చింతపండుని తీసేసేయాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని కొద్దిగా కారం చల్లుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సెకండ్ టిప్ వచ్చేసి ఫ్రూట్స్ పెట్టిన చోట చిన్న చిన్న దోమలు లాంటివి చిన్న నుసుపురుగులు లాంటివి పడుతూ ఉంటాయి శంకుగాడు కూడాను అలాంటి వాటిని తరిమి కొట్టే అద్భుతమైన చిట్కా అండి ఒక గిన్నె తీసుకోవాలి ప్లాస్టిక్దైనా పర్వాలేదు దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి మాగిన అరటి తీసుకోవాలండి పచ్చిది కాదు వీటిని తోలు తీసేసి చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకుని ఆ వాటర్లో వేసుకోవాలి తరువాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలండి ఆ ప్లాస్టిక్ కవర్ని తీసుకుని ఈ గిన్నె పై భాగాన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి చాలా టైట్గా క్లోజ్ చేయాలండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక అగర్బత్తిని తీసుకోవాలి వెలిగించుకుని చిన్న చిన్న హోల్స్ కింద పెట్టుకోవాలి చాలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలండి పెద్దవి కావు ఇలా హోల్స్ పెట్టుకున్న ఈ గిన్నెని మనము ఎక్కడైతే ఫ్రూట్స్ అవి పెట్టుకున్న చోట చిన్న చిన్న దోమలు లాంటివి వస్తాయో అక్కడ ఈ గిన్నెని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మనము ఎక్కువ వాష్ చేసుకునే పాత్రలు వాష్ చేసుకుంటాం కదా అక్కడ కూడా చిన్న చిన్న దోమలు అనేవి వస్తాయి అక్కడ కూడా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది థర్డ్ టిప్ వచ్చేసి నెయ్యి కాసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బ్యాడ్ స్మెల్ అన్నది వస్తుంది అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా కరివేపాకు వేసి బాగా మరిగించాలండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి కరివేపాకు వేయడం వలన సువాసన అనేది అలాగే ఉంటుంది అది ఎప్పటికీ అలాగే ఉండాలి అనుకుంటే గనక కొద్దిగా మిరియాల గింజలు ఉంటాయి కదా మిరియాల గింజలు కనుక మనము వేసి స్టోరేజ్ చేసుకుంటే గనక ఎప్పుడూ ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నీ కూడా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు బయట ఉంచుకున్నా సరే ఆ వాసన అనేది అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్త్ టిప్ వచ్చేసి లెమన్ని ఈ విధంగా కట్ చేసుకుని పిండుకుంటే కనుక జ్యూస్ అనేది చాలా బాగా ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా నిలువుగా కట్ చేయాలండి లెమన్ తీసుకుని అడ్డంగా కాదు నిలువుగా కట్ చేసుకుని ఇలాగ నాలుగు భాగాల కింద కట్ చేసుకోవాలి ఈ పైన వైట్ కలర్లో గీతలాగా ఉంది కదా అది మనము కట్ చేసుకుని ఒక గిన్నెలోకి పిండుకుంటే చాలా ఎక్కువ జ్యూస్ వస్తుంది చూడండి ఈ విధంగా పిండుకుంటే గనక జ్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ మనము అలాగే కనుక అడ్డంగా కనుక కట్ చేసుకుని తీసుకుంటే తక్కువ వస్తుంది ఆ పైన వైట్గా లేయర్ ఉంది కదా అది కనుక కట్ చేసుకుని మనం ఈ విధంగా చేసుకుంటే జ్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అదిగోండి చాలా ఎక్కువ వచ్చింది ఒక లెమన్కి అంత జ్యూస్ వచ్చింది ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫిఫ్త్ టిప్ వచ్చేసి కళ్ళుప్పు కానీ లేకపోతే నార్మల్ సాల్ట్ కానీ ఏదైనా సరే ఈ శీతాకాలము తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటిటప్పుడు ఒక డబ్బాలో వేసుకుని కళ్ళుప్పుని కానీ సాల్ట్ కానీ ఏదైనా సరే డబ్బాలో వేసుకుని కొద్దిగా మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో చూసుకుని కొద్దిగా లవంగాలు వేసుకుని పైకి కిందకి ఇలాగా స్ప్రెడ్ చేసుకుని మనము స్టోరేజ్ చేసుకుంటే ఉప్పు అనేది తడితనం అనేది లేకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఫ్రెండ్స్ సిస్తు టిప్ వచ్చేసి కరివేపాకు కానీ పుదీనా కానీ కొత్తిమీరని మనము చాలా ఈజీగా కట్ చేసుకుని మనము ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చండి ఆ టిప్ ఏంటంటే ఇలాగా హోల్స్ ఉన్న ఒక గరిటెని తీసుకోండి కరివేపాకు రెమ్మల్ని ఈ విధంగా హోల్స్లో పెట్టి కింద వైపుకి లాగితే ఆ కరివేపాకు అనేది పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎన్ని హోల్స్ ఉంటే అన్ని హోల్స్లోనూ ఈ కరివేపాకు రెమ్మల్ని పెట్టి కిందకి లాగాలి లాగితే ఆ కరివేపాకు అంతా వచ్చేస్తుంది ఫైవ్ మినిట్స్లో చేయవలసిన పనిని టూ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకుని ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే గనక ఒక బాక్స్లో ఒక టిష్యూ పేపర్ని వేసుకోవాలి తరువాత ఆ కరివేపాకును వేసుకుని పైన కూడా టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేయాలి తరువాత బాక్స్ మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే వన్ మంత్ వరకు కరివేపాకు అనేది పాడవకుండా ఉంటుంది అలాగే పుదీనా కొత్తిమీర ఇదే ప్రాసెస్లో కనుక చేస్తే కనుక టూ మినిట్స్లో అయిపోతుంది ఇలాగే స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్